ఏంటంత పగలబడి నవ్వుకుంటున్నారు? ఏం లేదన్న, అదేదో నాకు చెప్తే నేను నవ్వుతానుగా. మేము పెళ్లికి వెళ్ళామా, అక్కడ తెలిసింది పెళ్లి కూతురు ఫాదర్ మా ఓల్ తెలుగు మాస్టర్ అని. నమస్కారం మాస్టర్. నమస్కారం. మీరు ఎవరు? మేము సార్ మీ ఓల్డ్ స్టూడెంట్స్. నేను అశోక్, ఇది జూలీ. ఓహో, మీరా? బాగున్నారా? బాగున్నాను సార్. ఇందులో అంత నవ్వడానికి ఏముందమ్మా, చెప్తారు. మీరు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అండి? అవునండి. పెళ్ళికూతురు తండ్రి కూడా మాకు తెలుసండి. మేము చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాం. చాలా మంచి మనిషి. ఆయన మనసుకు తగ్గట్టే మంచి భార్య దొరికింది. ఆయన భార్యని మీరెప్పుడు చూసారండి? ఇప్పుడే డైనింగ్ హాల్లో. ఎక్కడ చూసారు? డైనింగ్ హాల్లో. అప్పుడు ఏమైంది? ఆవిడని తీసుకెళ్లి చూపించావా? ఒకటే గొడవ. ఆ బండావిడే మా మాస్టర్ గారి పెళ్ళం. మరి ఆ సరసాలాడిన అమ్మాయి ఎవరు? ఆ ఇంటి పని మనిషి. రండి ఫోన్ చేద్దాం. రండి నాన్నా. నాన్నా, మీ వాడ అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు. ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబు వేస్తాడు. నీతో మాట్లాడరా, నీకు ఇంట్లో ఉండే అర్హత పోయింది. ఈ క్షణం ఇంట్లోంచి పోరా. వెళదామా? మేమెక్కడికి? ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది. తాత ఆస్తి మీద కొడుకులు కాకుండదు, మన వాళ్ళకే. ఆ పైన తాతకు తప్ప ఎవరికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమనే హక్కు లేదు. ఇల్లు విడిచి వెళ్ళడం అంటూ జరిగితే అందరం బయటకు వెళ్ళాలి. ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బుని అందరం సమానంగా పంచుకోవాలి, లేదా అందరం కలిసి ఇక్కడే ఉండాలి. చెప్పండి, ఏం చేద్దాం?
ఇక్కడే ఆడో మనం. రాజులే, యువ బిల్ సార్. దుర్గేశ్వరరావు పరిస్థితి మర్చిపోయాను. అయ్య బాబోయ్, దెబ్బ అయిపోయాను రా, నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయాను రా. అవును మరి, నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి, మహా అయితే లాండ్రీ టికెట్ లాండ్రీ బిల్ ఉంటాయి, అంతే కదా. ఊరుకురా, 450 రూపాయలు బిల్ అయింది, ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి ఐడియా రా. నమస్తే సార్. సారీ సార్, ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను. నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్, దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. సార్, ఆ రోజు నేను చేసిన తప్పుకు శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్. నా బిల్లు పే చేయడానికి నువ్వెవడివి? అమ్మో, నీతో మాట్లాడితేనే. ఏంటి సార్ ఇది, తప్పులు చేయడం మానవ సహజం. తప్పు ఒప్పుకున్నప్పుడు మనసును ఏ మనిషి అయినా క్షమించాలి సార్. నన్ను క్షమించండి సార్, మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్, ప్లీజ్ సార్. వద్దు బాబు వద్దు, నేనే ముసలోడు కాదు, నా దగ్గర డబ్బులున్నాయి, నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను. ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను, కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను. వెళ్ళు వెళ్ళు. సారీ సార్, నేను వస్తాను సార్. పదరా, మనసున్న మనుషులే లేరు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు, బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి, తెలిసిందా? సార్, ఏంటి బిల్లు నేను పే చేస్తున్నాను. వద్దు, నేను పే చేస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే, బిల్లు ఆయన ఇస్తారంటండి. వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా. నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి ఉన్నా, పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం. ఏంటే ఇది, రెండే రెండు ఫుడ్ సలాడ్లు తిన్నాము, 500 రూపాయలు బిల్లు. మీ బిల్లు 50 రూపీస్ సార్, పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తానారు కదా, రెండు కలిపి 500 రూపీస్. రంగుల ముగ్గు ఒక్కటే నాకు తెలుసు, మీరెలా వేస్తారో నేర్పిస్తే రేపటి నుంచి అదే వేస్తాను. కాఫీ రెడీ చేశాను, నేను పిల్లల్ని లేపి స్నానం చేయిస్తాను, మీరెళ్ళి అశోక్ వాళ్ళ అన్నయ్య గారికి కాఫీ ఇవ్వండి. టిఫిన్ రెడీ చేస్తాను, మీరు తొందరగా స్నానం చేసి రండి. ఈ చెద్దన్నం బయటపడేమ్మా. బయట పారేయడం ఎందుకు, నేను దీన్ని రుబ్బి వడియాలు పెడతాను. ఈరోజు వంటలు కాస్త బాగున్నట్టున్నాయి. ఇవన్నీ ఆ జూలీ చేసిందండి. మరి పెద్దోడా, రోజు మనం చద్దనాన్ని వేస్ట్గా బయట పారేసేవాళ్ళం కదా, ఆ పిల్ల దాన్ని రుబ్బి పిండుడియాలు పెట్టింది. మమ్మీ, ఇది అర్థం కావట్లేదు, కొంచెం చెప్పువా? నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? వడ్డిస్తున్నాను కదా, తర్వాత. ఏది ఆ ఒడియాలు ఇలా ఇవ్వు. మమ్మీని డిస్టర్బ్ చేయకండి, నేను చెప్తాను, సరేనా? ఎందుకు జూలీ, మీ నాన్నగారు ఇన్సూరెన్స్ డబ్బుతో ఈ కెమెరా కొంటాం. క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అయ్యే వరకు నీకు ఇదే ఉద్యోగం. టీమ్ లో సెలెక్ట్ అయ్యాక లక్షలు సంపాదిస్తావు కదా, అప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చే. ఓకే ఓకే.
స్కూల్ కి టైం అయింది, వస్తాను. బై. రండి. కాఫీ తీసుకోండి. కాదు, నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పిందే కరెక్ట్. మీ ఇద్దరు కాదు, నేను చెప్పిందే కరెక్ట్. దేని గురించి పిన్ని గారు మీ ఆర్గ్యుమెంట్? ఏమీ లేదు హేమ, సీతారాములు తొలి దీపావళి ఎక్కడ జరుపుకుంటారంటుంది విశాలాక్షి. ఒక్క సీతారాములేంటి, పెళ్లైన వాళ్ళెవరైనా తొలి దీపావళి అమ్మాయి వాళ్ళింట్లోనే జరుపుకుంటారు, వాళ్ళని బట్టి చూస్తే వీళ్ళ దీపావళి కూడా మిథిల్లోనే జరుగుంటుందంటున్నాను నేను. తప్పంటుంది శశికళ. తప్పుగాక మరేంటి, మిథిల్లో ఎలా జరుపుకుంటారు? పెళ్ళవగానే వాళ్ళు అడవికి వెళ్లేదా? తొలి దీపావళి అక్కడే జరుపుకొని ఉంటారు. ఆ కారడవుల్లో దీపావళి ఎలా జరుపుకుంటారు? 14 సంవత్సరాలు వనవాసం ముగిశాక అయోధ్యకు వచ్చి అప్పుడు జరుపుకుని ఉంటారు. మీ ఇద్దరు చెప్పింది తప్పు, నేను చెప్పిందే కరెక్ట్. కాదు, మీ ఇద్దరు చెప్పిందే తప్పు, నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పిందే కరెక్ట్. కాదు, నేను కానే కాదు, నేను చెప్పిందే కరెక్ట్. ఒక్క నిమిషం, నేను చెప్పనా? ఆచారం అనుష్ఠానం అన్ని తెలిసిన మేమే తెలియ కొట్టుకుంటున్నాం. క్రిస్టియన్ పిల్లవి, నీకెలా తెలుస్తుంది? ఏదో నాకు తెలిసింది చెప్తాను, తప్పైతే క్షమించండి. సరే చెప్పు. ఆంటీ, రామావతారం తర్వాత కదా కృష్ణావతారం. కృష్ణావతారంలో నరకాసురుడు చచ్చిపోయిన ఆనందంలో దీపావళి చేసుకుంటారు. దీన్ని బట్టి చూస్తే రామావతారంలో అసలు దీపావళి లేదు. అలాంటప్పుడు వాళ్ళు తొలి దీపావళి ఎలా చేసుకుని ఉంటారు? పర్వాలేదే, ఓ క్రిస్టియన్ అమ్మాయి వేయండి, మా పండగల గురించి బాగా తెలుసుకున్నావే.